హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అది ఏంటి అంటే, నాపై హత్యకు ప్లాన్ చేశారు అని చెప్పేసి బాబు గారు అనడం అనేది ఒక సంచలనమైన వార్త. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత ఈ విధంగా అధికార పార్టీ పైన విమర్శలు చేయటం లేదా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అంటే సామాన్యమైన విషయమేం కాదు. ముఖ్యంగా అంగళ్ళలో ఏదైతే అక్కడ జరిగిన విధ్వంసాలు ఉన్నాయో అవన్నీ కూడా పక్కా ప్రణాళిక ప్రకారం మాత్రమే జరిగాయి అని చెప్పేసి, ఇవన్నీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే అవన్నీ కూడా పకడ్బందీగా చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనటం అనేది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనికి సంబంధించి అసలు పోలీస్ శాఖకు కూడా ముందుగానే ఈ యొక్క వార్తలు తెలుసు అని చెప్పేసి అభిప్రాయపడతాం. ఇది ఒకసారి కాదు, పలుమార్లు ఆయన పైన హత్యకు ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి, అయితే ఇక్కడ ఆయన తరపున ఆ కమాండోలు ఉన్నవారు వాళ్లే కాపాడారు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడతాం. దీనికి సంబంధించి సిబిఐ విచారణ జరగాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? మరి గత ప్రభుత్వ హయాంలో మరి అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్రహ్మాండంగా పాదయాత్ర చేసుకున్నారు. ఎక్కడైనా సరే మరి ఆయన పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఒక్క తెలుగుదేశం పార్టీ జెండా అయినా సరే వాళ్ళకి ఎదురు రావడం కానీ, వాళ్ళు మరి ఎదురించడం, నిరసన కార్యక్రమాలు చేపడటం కానీ, ఈ విధంగా అరెస్టులు చేయడం కానీ, దాడులు చేయడం కానీ జరిగినాయా అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే అంగళ్ళలో జరిగిన విధ్వంసాలు ఉన్నాయో దీనికి సంబంధించి అసలు వైసీపీ నేతలు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? పోలీసులు వాళ్ళని అరికట్టచ్చు కదా, ఖచ్చితంగా అరికట్టాలి. ఎక్కడైనా సరే ఏదైనా సరే దాడులు జరుగుతున్నా, ఏదైనా విధ్వంసాలకు పాల్పడుతున్నా ఇమీడియట్గా పోలీస్ శాఖ వారు చేయవలసింది మరి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. అటువంటి ఘటనలు ఏవి చోటు చేసుకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉన్నది. కానీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి అటు టూర్ ఉందని తెలుసు. మరి ఆ విధంగా ఆయన వస్తున్నప్పుడు మరి వ్యతిరేకంగా వేరే పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని నిరసన కార్యక్రమాలు అంటాం, మా ఊరు వస్తే దాడులు చేస్తామని చెప్పేసి హెచ్చరించడం, ఇవన్నీ దేనికి నిదర్శనం? ఇంకా ఇలా చేసుకుంటూ పోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతకే ఈ విధంగా జరుగుతుంటే ఇక ప్రతిపక్ష పార్టీలని బ్రతకనివ్వరా, వాళ్ళని ప్రజలకు దగ్గర అవ్వనివ్వరా, ప్రజల దగ్గరికి వెళ్ళనివ్వరా, అనేక రకాలైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ప్రాజెక్టులకు సంబంధించిన అంశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో, మరి దానిపైన ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చింది ఏంటి, ఈ విధంగా ఈ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు ఏమీ పూర్తి కాలేదు అని చెప్పేసి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి మరి అధికార పార్టీ నేతలు ఏదైనా సరే సమాధానం చెప్పదలుచుకుంటే, ఇదిగో ఈ విధంగా ఇంత పూర్తి చేశాము, ఇన్ని కోట్లు కేటాయించాము, ఇన్ని కోట్లు ఖర్చు వచ్చింది, ఈ విధంగా మరి ఇంత పురోగతి సాధించాము అని చెప్పేసి చెప్పవలసింది పోయి ఇక్కడ ఈ యొక్క ప్రతిపక్షాలపైనే ఈ యొక్క కుట్రపూరిత చర్యలు చేపడుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు వ్యక్తం చేయటం, పైగా ఆయన మీదే దాడికి పాల్పడి ఆయనపైన తిరిగి రివర్స్ కేసు పెట్టారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు వర్షం ఉంటే ఓ పక్కన వైసీపీ ఏం చెప్పుకొస్తూ ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలనే ప్రణాళిక ప్రకారం ఈ విధంగా దాడులు చేశారు, అధికార పార్టీ నేతలపైనే, అధికార పార్టీ కార్యకర్తలపైనే ఈ ప్రకారంగా దాడులు చేస్తూ ఉంటున్నారు, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎవరు చెప్పింది వాస్తవం అని తెలియాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కోరినట్లుగా సిబిఐ దర్యాప్తు చేస్తారా, సిబిఐ దర్యాప్తు చేస్తే అసలు నిజాలేంటి అనేది ప్రజల ముందు ఆవిష్కృతమవుతాయి. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది అసలు వైసీపీ కావాలని చేసిందా, లేదు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక ప్రకారం చేసి తిరిగి అధికార వైసీపీని ఈ విధంగా అంటుందా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే కావాలని ఎట్లాంటి డ్రామాలు ప్లే చేస్తున్నారా, అవన్నీ కూడా ప్రజలకి మరి కళ్ళకు కట్టినట్టు తెలియాలి అంటే ఖచ్చితంగా దీనిపైన సిబిఐ సమగ్ర విచారణ జరగాల్సిందే, దర్యాప్తు చేపట్టవలసిందే. మరి చూడాలి, ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికార పార్టీ పైన ఆరోపణలు చేశారో సిబిఐ ఎంక్వైరీకి మరి ఆయన కోరుతున్నారు కాబట్టి ఆ డిమాండ్ మేరకు అధికార పార్టీ ఏమైనా సరే ముందుకొచ్చి సరే సిబిఐ దర్యాప్తు చేపడదామని చెప్పేసి మరి తిరిగి వాళ్ళ కౌంటర్ వేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా, లేదు ఇదే విధంగా ఇక ఈ ఛాలెంజ్లు ఇవన్నీ కూడా సరే మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి, ఇక ఎప్పటికప్పుడు ఈ విధంగా ప్రజల్లో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, సరే మామూలే కానీ ఎప్పటికప్పుడే మర్చిపోతూ ఉంటారు, మరలా కొత్తగా ఏదో ఒకటి వస్తుంది, మరలా దానిపైన ప్రజలు ఫోకస్ చేస్తూ ఉంటారు, ఇక ఈ యొక్క దాడులు కావచ్చు, విధ్వంసాలు కావచ్చు, అల్లర్లు కావచ్చు, వీటిల్లో పడి
అసలు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేదా పురోగతికి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వీటి గురించి ఎక్కడ ప్రజలు ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా కేవలం ఈ అల్లర్లు, గొడవలు, విధ్వంసాలు, దాడులు వీటిపైనే ఆలోచించేలాగా చేస్తున్నారా అనేది తెలియాలి అంటే మరి దీనిపైన సిబిఐ విచారణ అధికార వైఎస్ఆర్ పార్టీ దానికి ఓకే కొడుతుందో లేదో అనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అధికార వైఎస్ఆర్ పార్టీ పైన ఈ విధమైన ఆరోపణలు, నా పైన హత్య కుట్ర చేస్తున్నారు, అదేవిధంగా దీనిపైన సిబిఐ విచారణ చేపట్టండి అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.